పడతారు, నువ్వు మీరు టికెట్ ఇస్తారు అంటే ఇప్పుడు వీళ్ళు ఒక జిల్లాకు కూడా ఆ జిల్లాకు సమన్వయాన్ని కూడా పనికిరాలని పక్కన పెట్టారు ముఖ్యమంత్రి అంటే, రేపు పొద్దున వీళ్ళు ఎమ్మెల్యేకి పనికొస్తారా లేదా అని కూడా ఆయన ఆలోచిస్తాడు. అది వీళ్ళు ఆలోచించుకోవాలి. అంటే వీళ్ళు వీళ్ళు ఆ స్థానానికి పనికొస్తారా లేదని ఆల్రెడీ వీళ్ళ మీద డిసైడ్ అయిపోయినారు ప్రజలు. అంటే పార్టీలకు అతీతంగా, అంటే ఇప్పుడు సార్ వైసీపీ ఓట్లు, వైసీపీకి ఉంటాయి, టీడీపీ ఈ బ్యాలెన్స్ చేసేవారు న్యూట్రల్ ఓట్స్. న్యూట్రల్ ఓట్స్ సర్వే ఒకటి జరిగిందని మాకున్న అంచనా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందిని పక్కన పెట్టినాడు అంటే, ఈ న్యూట్రల్ ఓటర్స్ యొక్క వాల్యూ మీరు నిన్న చూస్తే ఒక వెబ్సైట్లో నాకు తెలిసి వాళ్ళదే అనుకుంటా, నీట్గా రాస్తుంటారు. అంటే దాంట్లో వీళ్ళకు అనుకూలంగా ఒక్క పాయింట్ కూడా అలా, అంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ తిడుతున్నారు, ఆయన వ్యక్తిగతంగా తిడుతున్నారు, లేదా అది కూడా వీళ్ళు రెండు మాటలు తిట్టి అనవసరంగా ఆయన విషయాలను కెలికి 200 మాటలను పార్టీకి అధినాయకుడికి ఆపాదిస్తున్నారు. దీనికంటే ఇది ఒక పని చేసి దీనికి బాధ్యతాయుతంగా వైసీపీ పార్టీ ఉందని వాళ్ళ శాఖలో ఒక నిర్ణయాత్మకమైన పని చేసి పార్టీకి మేలు తెచ్చిన చరిత్రలో ఎక్కడ లేదు ఈ 3 సంవత్సరాల్లో. అందుకని అంటే ఇప్పుడు ఒకవేళ మైనస్సా ప్లస్సా అనేది ముఖ్యమంత్రి ఈ సమిష్టి నిర్ణయంలో మనం విమర్శలన్నీ పక్కన పెడితే ప్లస్సా మైనస్సా అనేది ఆ ముఖ్యమంత్రి గారు ఆ స్థాయికి తెప్పితే ఈ కూటమి ఏది లేదు కదా సార్. ఇప్పుడు వేరే పార్టీలో తీసుకుంటే ముఖ్యమంత్రి ఎలా ఉన్నా దాంట్లో ఉన్నటువంటి అంటే బయట ఉన్న రాష్ట్రాలు ఏ రాష్ట్రమైనా తీసుకో, కొంతమంది మంత్రులు మేధావితనంతో వాళ్ళ దాంతో ఆ పార్టీకి పేరు తేవడం కానీ ఆ అధ్యక్షుడికి పేరు తేవడం ఇప్పుడు ఆయన పార్టీ ఆయనకి నచ్చినట్టు చేసుకున్నారు. అందుకే అంటే కర్మ సిద్ధాంతం సార్, అంటే స్క్రాప్ అంతా స్క్రాప్ను తోసా. నేను ఆ రోజు మీకు 10 రోజు చాలా రోజుల నుంచి చెప్తున్నా డిబేట్లు, మీరు ఎన్నోసార్లు పంచుకున్నాను. అట్ ది సేమ్ టైం మా పార్టీ గురించి చెప్పారు మేధావర్గము, లేదంటే ఎస్ మేము ఆచితూచి ఇప్పుడు ఐఏఎస్ వరప్రసాద్ గారిని తీసుకున్నాం, కానీ ఎక్కడైనా ఆయన ఐఏఎస్ అని కానీ లేదంటే ఇంకోటి కానీ అంటే మాకున్నటువంటి జనవాణి అనే ప్రోగ్రామ్ని సంపూర్తిగా నడుపుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు ఎన్నో ప్రతి జిల్లాలో జరిగిన జనవాణిలో ఇమ్మీడియట్గా ఆయన ఒక టీం ఏర్పరచుకున్నారు, వచ్చే ప్రతి సమస్యను ఐఏఎస్ను అక్కడి నుంచి ఎవరికి పోవాలి యాజ్ ఐఏఎస్ కానీ తెలుసు, ఏ కన్సల్ట్ ఆఫీసర్కి పోవాలి, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి మెయిల్ పెట్టి వాళ్ళ అక్నాలెడ్జ్మెంట్ రిజిస్టర్ చేసి సరే ఇది 30 డేస్లో ముగిసాలి, 3 మంత్స్ అయినా కానీ వీళ్ళకి న్యాయం జరగలేదు అని చెప్పి ఒక ప్రయత్నం అయితే మా పార్టీ నుంచి చేస్తున్నాం. ఎస్ మేము గర్వపడుతున్నాం. అట్ ది సేమ్ టైం ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, ఆల్వేస్ అంటే ఇప్పుడు కాదు ఎప్పుడు బ్లెస్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అంటే ఇష్టమైన వ్యక్తి. ఆయన ఒక మాట విమర్శనాత్మకంగా మాట్లాడినా నేను గురువులాగా తీసుకుంటాను అని చెప్పి మేబీ ఎన్నోసార్లు మా నాయకుడు చెప్పున్నాడు. అంటే వాళ్ళ యొక్క మేధా సంపత్తి కూడా అవసరం, ఎందుకంటే వాళ్ళకి సరైన ఆ ప్లాట్ఫామ్లో లేదంటే ఇంకోటో దాన్ని వినియోగించుకోలేకుండా ఆఖరికి మనం యూట్యూబ్లో ఏ పార్టీ వాళ్ళమైనా ఇప్పుడు ఆడ అన్ని పార్టీ వాళ్ళమైనా ఉన్నాం. ఆయన ఒక విద్యా వ్యవస్థ విద్యా గురించి కానీ వైద్యం గురించి కానీ లేదంటే ఒక మంచి సబ్జెక్ట్ మీద ఆయన మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ దాని నుంచి స్ఫూర్తి పొందిన వాళ్ళమే ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. బట్ మళ్ళీ ఆయన వరకు వచ్చేటప్పటికి మనం పక్కన పెట్టేసాం. అటువంటిది కాకుండా నాకు నా ఉద్దేశం ప్రకారం నేను మేబీ 100% మా పార్టీని ఆశీర్వదిస్తూ మాకు ఒక సంపూర్ణ సహకారం అందిస్తారనే ఒక నమ్మకం మాకుంది, ఆలోచన కూడా ఉంది. డెఫినెట్గా అటువంటి మేధావి వర్గాన్ని అంతా కూడగట్టుకుని అవినీతి రహిత పాలన అంటే ఒక స్వచ్ఛమైన పాలన అనేది ఎలా ఉండాలి అని చెప్పే ప్రయత్నం అయితే డెఫినెట్గా ఇలాంటి ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు సబ్జెక్టు తెలిసిన వ్యక్తులు అంటే ఆ శాఖలో పరిణితి చెంది ఆ శాఖలో